खाने वाले परिवार की जेबों में जा रहा है। మిత్రులారా తెలంగాణ రైతులు తమ కష్టార్జితానికి పెట్టింది పేరు అది ప్రసిద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులను కూడా మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ అనేక నీతి పారుదల పథకాలను ప్రకటించింది కానీ ఈ పథకాలన్నీ కూడా ఏటిఎం గారినే మారిపోయాయి ఎవరికైనా ప్రజలకు డబ్బు అవసరమైతే ఏటిఎం దగ్గరికి వెళ్తారు డబ్బులు తీసుకోవడానికి కానీ బిఆర్ఎస్ కు డబ్బులు అవసరమైతే ఈ వ్యక్తులు కొత్త నీతి పారుదల పథకాన్ని రూపొందిస్తారు ప్రాజెక్టుల వేం పేరుతో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు కానీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు తెలంగాణ అభివృద్ధి సమ్మును బిఆర్ఎస్ కు నడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ యొక్క డబ్బులు వారి జేబుల్లోకి వెళ్తుంది కానీ మనకు న్యాయం జరగటం లేదు నా కుటుంబ సభ్యులారా किसानों का हित बीजेपी की हमेशा प्राथमिकता रहा है। पीएम किसान सम्मान निधि के जरिए देश के करोड़ों किसानों को 3.75 लाख करोड़ रुपए से ज्यादा रकम डायरेक्ट ट्रांसफर की गई है। तेलंगाना के करीब 40 लाख किसानों को भी इसका लाभ मिला है। इसमें करीब 1.5 लाख किसान काम्मा रेड्डी के भी हैं जिन्हें इस योजना से करीब 400 करोड़ रुपए मिले हैं। यूरिया की जो बोरी दूसरे देशों में 2.5 से 3 हजार रुपए की पड़ती है वही बोरी भाजपा सरकार तेलंगाना के किसानों को 300 रुपये से भी कम में उपलब्ध करा रही है। మిత్రులారా రైతుల సంక్షేమమే బీజేపీ ఎప్పుడు ప్రాధాన్యతనిస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద దేశంలోని కోట్లాది రైతులకు 2,75,000 కోట్ల రూపాయల పైగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తున్నది తెలంగాణలోని దాదాపు 40 లక్షల మంది రైతులకు దీని ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు ఇందులో కామారెడ్డికి సంబంధించిన రైతులు 1,50,000 మంది రైతులు కూడా ఈ పథకం ద్వారా 400 కోట్ల రూపాయలతో లబ్ధి పొందుతున్నారు ఇతర దేశాల్లో 2,500 నుంచి 3,000 వరకు ఒక యూరియా బస్తా ధర అయితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వము 300 రూపాయలకే ఆ బస్తా యూరియాని ఇచ్చి రైతులకు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము ఇది మోదీ గారి ప్రభుత్వము నా కుటుంబ సభ్యులారా బీతే వర్షో మే యహాం పేడీ కి 1,30,000 కరోడ్ రూపాయసే జ్యాదా కి ఖరీద్ హుయి హై కేంద్ర సర్కార్ किसानों से बॉइल्ड राइस भी लेती है। अब हमारी सरकार ने निश्चय किया है कि इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा। इससे भी तेलंगाना के किसानों को बहुत लाभ होगा। మిత్రులారా గత కొన్నేళ్లుగా 130,000 కోట్ల పైగా ఈ ప్రభుత్వము వరి కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తా ఉన్నది ఇప్పుడు మన ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ రైతుల నుండి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించింది ఇది తెలంగాణ రైతులకు।